ఈరోజు ఏంటంటే లైక్ ఈరోజు ఆంధ్ర స్పెషల్ పీతల పులుసు చేయబోతున్నా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. యా కమ్, 3, 2, 1, లెట్స్ గో టు ద వీడియో. ఆంధ్ర స్పెషల్ పీతల పులుసు. అవి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. కొద్దిగా ఉప్పుతో అది శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి పక్కన ఉంచుకోవాలి. నేను దీన్ని ఇలా పక్కన పెట్టానండి. కొన్ని ఇవన్నీ తీసుకొని ఒక 10 పీతలు తీసుకొని మనం కొద్దిగా ఎక్కువ తెచ్చుకోవాలనుకోండి, స్టోర్ చేసుకోవాలనుకోండి, కొన్ని పీతలు శుభ్రం కడిగి దీన్ని ఇలా బాక్స్లో పెట్టుకొని కంటైనర్లోని దాంట్లో కొంచెం లెమన్ పిండండి. లెమన్ పిండితేనే మీకు ఎక్కువ ఒక 2 మంత్స్ వరకు కూడా నిలవ ఉంటుంది. శుభ్రంగా పిండి 2 మంత్స్ వరకు నిలవ ఉంచుకోండి. ఇలా మూత పెట్టుకొని కంటైనర్ తీసుకెళ్ళి శుభ్రంగా మిక్స్ చేసి ఈ కంటైనర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీని గురించి, ఇప్పుడు మనం వండుకునే పీతలు కాళ్ళు ఉంటాయి కదా, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, పిల్లలు తినలేరు తినేటప్పుడు. అది మన కర్రీ వండుకున్నప్పుడు కూడా దీని లోపలికి జ్యూస్ వెళ్ళదు, అది కారం అది లోపలికి వెళ్ళదు. అది మనం కొంచెం మెత్తకి వెళ్ళలా చెదగొట్టుకోవాలి. మరి పూర్తిగా చెదగొట్టేయకండి, లోపల ఉన్నది అంతా బయటకు వచ్చేస్తుంది. ఓన్లీ జస్ట్ ఇలా జస్ట్ తినడానికి ఈజీగా మెత్తకి ఇలా చెదగొట్టండి. పిల్లలు బాగా తింటారు. అలా చెదగొట్టి దీన్ని అంతా పక్కన పెట్టుకుని, అన్నీ చెదగొట్టేసాను పక్కన పెట్టుకుంటున్నాను ఇవి. తర్వాత ఏం చేయాలంటే ముందు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి, అది పీతల పులుసుకి పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇందులో ముక్కలు తీసుకోవాలి. ఒక టమాటా తీసుకోవాలి. ఇది పేస్ట్ ఆడాలి ముందు. తర్వాత కొన్ని ఉల్లిపాయలు కోసి పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను. స్టవ్ వెలిగించి బాగా పాన్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఎక్కువ నూనె పోయాలి. దీనికి నాన్ వెజ్ కదా, నూనె ఎక్కువ పడుతుంది. తర్వాతగా టమాటానా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది వేసిన తర్వాత కొద్ది పచ్చివాసన పోయే వరకు కొద్ది వేయించాలి. రెండు మెంతులు వేసుకోవాలండి పులుసుకి. కంపల్సరీ ఏ పులుసు అయినా సరే మెంతులు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం మెంతులు వేసుకోవాలి బాగా. కొద్దిగా వేగం ఇచ్చాలి మెంతులు. నాన్ వెజ్ పులుసులని మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది. పీతల పులుసు కదా, ఇది బాగా పచ్చి వాసన అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చిన తర్వాత ఆనియన్స్, ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒకే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. దీన్ని బాగా బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ వరకు వేయించాలి. అంతలా వేగుతూ ఉంటుంది. కాసేపు ఇలా మూత పెడితే అది కొంచెం బాగా వేగుతుంది. రండి మసాలా వేగిందో చూద్దాం. వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే వేగినాక ఇప్పుడు పీతలు వేసుకోవాలి. ఈ నీరు బయటకు వేస్తాం. ఇప్పుడు గట్టిగా ఇలా మిక్స్ చేయండి. ఇప్పుడు దీని మీద కావాల్సినంత కారం వేసుకోండి. కొద్దిగా మేము ఎక్కువే తింటాం, మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. మీకు సరిపోయినంత కారం వేయండి. పులుసు కదా కొంచెం కారంగానే ఉండాలి.
నాన్ వెజ్కి. అది వేసిన తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ కూడా తగినంత, మీకు ఎంత సరిపోతే అంత. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. మా అమ్మాయి అయితే కారం ఉప్పులు అన్నీ ఎక్కువే తింటుంది. ఇప్పుడు మిక్స్ చేయండి బాగా. బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా పట్టేలా మిక్స్ చేసి కాసేపు మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వండి. బా మంచి స్మెల్ వస్తుంది. ఇది అటు ఇటు కొద్దిగా కలిపి ధనియాల పౌడర్ వేయాలి. రెండు స్పూన్లు వేసుకోండి. జీలకర్ర పొడి వేయండి ఒక 1/2 స్పూన్. కొంచెం శుభ్రంగా కలపండి ఇలాగా వేసిన తర్వాత. ఇప్పుడే చూసుకోండి కారం సరిపోయిందో లేదో, సరిపోతే ఇంకో కొద్దిగా వేసుకోండి కారం. కావాలంటే కొంచెం, మాకు ఎక్కువే పడుతుంది, ఇంకా కొంచెం వేద్దాం అనుకుంటున్నాను. మా కారం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి, అది పులుసు కంటే ఇంకెక్కువ వేయాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. పక్కన ఉంచండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ముందుగా చింతపండు పులిపి వేసేసాం అనుకోండి, అది ఆ రసం వేస్తే ఇవి ఉడకవు, గట్టిపడిపోతాయి మొక్కలు. ఏదైనా సరే ఫస్ట్ ఉడకవు. అప్పుడు ఏం చేయాలంటే ముందు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా అలా ఉడకనివ్వాలి. ఇంకొక 2 నిమిషాలు ఒక్కొక్క 2 మినిట్స్ మూత పెట్టండి. ఇప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు చింతపండు తీసింది, ఈ రసం వేసుకోవాలి. ఇది చూడండి రసం, అది పాత చింతపండు, అది కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. ఇలా చింతపండు రసం వేయాలి. ఇలా కలిపేసి ఓ 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చి ఇంక తీసేసుకోవడమే. 5 మినిట్స్ కాసేపు ఉడికినప్పటికి ఇప్పుడు మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి వేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకోండి గరం మసాలా, కొద్దిగా స్పైసీగానే ఉండాలి. వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి ఇది కలిపేసి అలా మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే బాయిల్ అయిపోతుంది. చూద్దాం రండి పీతల పులుసు ఎలా ఉందో. ఓ గుమగుమలు ఆడిపోతుంది, మంచి స్మెల్. ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. చివరగా చిన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎమ్మి ఎమ్మి చూడండి, ఎమ్మి ఎమ్మి పులుసు తయారు. పీతల పులుసు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, పీతల పులుసు చూడండి. చూడండి చాలా టేస్టీగా ఉంది. నేను అన్నీ సరిపడగా చూసుకున్నాను, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి పీతల పులుసు, ఆంధ్ర పీతల పులుసు.
చాలా రుచిగా ఉంది. సరే ఓకే అయిపోయిందండి. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. నాకు తెలుసు అందరికీ నచ్చుంటుంది. అండ్ మీరు మర్చిపోకుండా నాకు వ్యూస్ అనేది సూపర్గా వస్తున్నారు అందరూ. బట్ నాకు సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా రావట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్, ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థ్యాంక్స్ ఫర్ ద వాచ్.